Hi friends, welcome to my channel. ఈ రోజు మన వీడియోలో వచ్చి ఆలు పాలక్ రోటీస్ అండి చూద్దాం. ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం. కుక్కర్ పెట్టుకుని మూడు బంగాళాదుంపలు విజిల్ వేయించుకుంటున్నానండి. వాష్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక రెండు విజిల్ పెట్టుకుంటున్నాను. అయిపోయింది. కడాయి పెట్టుకొని పాలకూర వాష్ చేసి పెట్టుకున్నానండి. అంటే చెయ్యికి మన గుప్పిడికి అంత ఎంత పడుతుందో అంత ఉంటుందండి. ఒకప్పుడు అయింది మాకు. అరకప్పు ఉల్లిపాయలు, అరకప్పు టమాటో ముక్కలు, ఐదు పచ్చిమిరపకాయలు, మూత పెట్టేసుకోవాలండి. ఆ స్టీమ్లోనే ఉడికిపోవాలి. కొంచెం తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేశానండి మగ్గడం కోసమే. మగ్గిపోయిందండి బాగా. చూసారా మగ్గిపోయింది, మగ్గిపోయింది. చల్లారబెట్టుకున్నాను నేను. చల్లారబెట్టుకుని మిక్సీకి వేసుకుంటున్నానండి. రోటీస్కి కానీ పరాటకు కానీ చాలా బాగుంటుందండి ఇదైతే. రైస్కి కూడా బాగుంటుంది. దీంట్లో ఎక్కువ శాతం పచ్చిమిరపకాయలు కారమే ఉంటుందండి. పండ్లు పెట్టుకున్నాం. ఒక టీ స్పూన్ ఆయిల్ పట్టదండి. వన్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ వెల్లుల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసాను. కొంచెం వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ లాగా. చిట్టుకుడు పసుపు, గ్రీన్నెస్కి అంత పసుపు ఏమి అవసరం లేదండి, అందుకే కొంచెం వేసాను. ఒక కప్పు బంగాళాదుంప ముక్కలు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి తగ్గంత ఉప్పు, బాగా కలుపుకొని కొంచెం రోస్టెడ్ అవుతే చాలండి. 1 మినిట్ రోస్ట్ అవుతే చాలు. 1 to 2 మినిట్స్ చూసారా కొంచెం రోస్ట్ అయింది. వేగినయ్యి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం పాలక్ కూడా పెట్టుకుని రుబ్బు పెట్టుకున్న పాలక్ వేసుకొని కలిపేసుకోవాలండి. సరే ఎంత గ్రీన్గా ఉందో అది. తయారైపోయింది. చూసుకుంటే దగ్గర పడిపోయింది. చూసారా అండి ఆలు పాలక్ కూర దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఆలు పాలక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రోటీస్ చేసుకున్నాం. పుల్కా చేస్తున్నానండి, దానికి బాగుంటుంది. నాకు త్వరగా అవడం కోసం నేను ఆ పక్క స్టవ్ కూడా వెలిగించుకుని పుల్కా పక్క పెట్టుకుంటున్నాను. ఆలు పాలక్కి రొట్టెతో చాలా బాగుంటుందండి టేస్టీగా. దీనికి ఆయిల్ కూడా పట్టదు. రొట్టెస్కి అవసరం లేదు, పుల్కాకి. అలాగే పాలక్ కూడా అవసరం లేదండి. చాలా బాగుంటుంది. చూసారా ఎలా పొంగుతున్నావో. మీ ఇంట్లో మీరు కూడా ఇలాగే ట్రై చేసి ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా మీరు చూసారా ఆలు పాలక్ రొట్టెస్ రెడీ అండి. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి.